टीवी कलर्स आफ् लाइफ वीक्षकुलंदरिकी नमस्कारम श्रीमात्रे नमः दसरा संबरालकु मीकंदरिकु पुनः स्वागतम ई कार्यक्रमलो मनमु अम्मवारिकि संबंधिंचि ई शरन्नवरात्रुलो एला पूजिंचालि अनि अनेक विधिविधानालनु तेलुसुकुंटुन्न ई क्रममलो इवाळ मनमु ललित कला सरस्वती बिरुदांकितरालैनटुवंटि डाक्टर श्रीमति राजेश्वरी चंद्रज वाडपल्ली गारिनि अडिगि तेलुसुकुपोये मरोक विषयं एंटंटे इंट्लो पिल्ललु चदुवुल्लो राणिंचालि अननंटे वाळ्ळ योक्क आरोग्यं एल्लप्पुडू मंचिगा उंडालि अननंटे चेसे शारदा नवरात्रुलु ఎలా మనం విధానాలు పాటించి మనం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఇక ఇంత మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మనకి అందజేస్తున్న మా మన సిటీవీని ఇంకొంచెం ముందుకు ప్రోత్సహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే అమ్మ నమస్కారం అమ్మ అమ్మా చెప్పండి ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్క వర్గం వాళ్ళు అంటే వ్యాపారస్తులు ఇంట్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పిల్లలకి సంబంధించి అనేక రకాలైనటువంటి మూర్తులను మనం పూజిస్తూ ఉంటాం అవతార విశేషాలతో సో ప్రత్యేకంగా పిల్లలకి చదువుల్లో వాళ్ళు రాణించాలి మంచిగా ఉండాలి ఆయురారోగ్యాలతో ఉండాలంటే శరద నవరాత్రులను కూడా చేస్తారని విన్నానమ్మా అది ఎలాగో ఒకసారి వివరించండి సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ దేవి నవరాత్రి దసరా సంబరాలకు స్వాగతం అండి శ్రీమాత్రే నమః మరొక దేవి సేవ అంశంతో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం పిల్లల చదువు సంధ్యలు వాళ్ళకు ఉన్నటువంటి మైనస్లు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి వాళ్ళ ఆయురారోగ్యాలతో ఉండడానికి గాను సరస్వతి కటాక్షం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి లక్ష్మీ కటాక్షం ఎంత ఇంపార్టెంటో ఆ లక్ష్మిని సంపాదించి పెట్టే సరస్వతి కూడా అంతే ఇంపార్టెంట్ ఆ రెండు సాధించుకోవడానికి ఉండే శక్తి కూడా అంతే ఇంపార్టెంట్ అంచేత త్రిపుర సుందరి మనకు కావలసిందే కనుక ఆ త్రిపుర సుందరిని ఈ అవసరం ఉన్నవాళ్ళు శారద అంటే సరస్వతి స్వరూపంతో ఆరాధించుకోవచ్చండి దీనికి ఏంటంటే మూలానక్షత్రం మొదలుకొని సరస్వతి పూజ చేస్తాము అప్పుడు నాలుగు రోజులు వస్తుంది అంటే మూడు రాత్రులు వస్తుంది నాలుగో రోజు పండుగ వస్తుంది అట్లా చేసుకోవడానికి అదొక పద్ధతి కానీ దానికంటే కూడాను అది ఎప్పుడు రొటీన్లో సరస్వతి పూజ ఏ రోజు చేస్తారు మూల నక్షత్రం మొదలుకొని ఆ త్రీ డేస్ చేసేస్తారు అలా చేసి మనకు అలవాటైంది అది నేను చెప్పిన అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే శరన్నవరాత్రులు నిజంగానే సరస్వతిని ఎలా పూజించుకోవాలి సరస్వతి మాత్రమే అవసరం ఉంది ఈ సంవత్సరం పిల్లలు చాలా చదువులు పోటీ పరీక్షల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా చక్కగా విజయం సాధించుకోవాలి అనే పద్ధతిలో ఉన్నప్పుడు సరస్వతి కటాక్షం కోసం ఎక్కువగా భావించుకునేవాళ్ళు కోరుకునేవాళ్ళు ఈ పాడ్యం మొదలుకొని నవమి వరకు ఉన్నటువంటి మహర్నవమి వరకు ఉన్నటువంటి ఈ కాలంలో మీరు మహాసరస్వతిని పూజించవచ్చు ఎట్లా పూజించవచ్చు మహాసరస్వతిని అంటే చక్కని సరస్వతి ప్రతిమ కాదండి ఫోటో తీసుకోండి చాలా సరిపోతుంది చక్కటి సరస్వతి ఫోటో వీణ వాయిస్తున్నటువంటి సరస్వతి ఎప్పుడు మనకు తెలిసిన ఫోటోవే కదా ఆ తీసుకోండి అట్లాగే ఆ సరస్వతికి సుగంధభరితమైనటువంటి తెల్లటి పుష్పాలతో పూజ చేయండి సరస్వతి అష్టోత్తరంతో పూజ చేయండి అట్లాగే సరస్వతిని పూజ చేసేటప్పుడు ఈ రోజుల్లో ఈ పది రోజుల్లో ముందు కృష్ణ మంత్రాన్ని జపించండి కృష్ణ మంత్రాన్ని జపించి తరువాత సరస్వతిని పూజించండి ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అదే అనుకుంటున్నాను అది దేవి భాగవతం మనం చేసుకునేటప్పుడు మీకు అది అర్థమవుతుంది దేవి భాగవతం వీడియోస్ రాబోతున్నాయి మిస్ కాకుండా చూడండి అందులో శ్రీకృష్ణమూర్తికి సరస్వతీదేవికి మనం ఏ విధంగా మనం ఎందుకు మనం అలాగా చేయాలి అనేదానికి దేవి భాగవతం సంపూర్ణ వివరణ ఇవ్వబోతున్నాను చూడండి అయితే ఇప్పుడు మీరు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే శ్రీకృష్ణ ప్రభువుని ఒక్కసారి ప్రార్థన చేసుకొని క్లీం కృష్ణాయ స్వాహ అనుకుని చాలు అది పెద్ద మీకు తెలిసిన మంత్రమే ఇదివరకు ఇచ్చాను కూడా నేను అది చేసుకుని ఒక 8 సార్లు చేసుకొని ఆ తర్వాత సరస్వతి స్తోత్రాలు యాకుందేంద తుషారహార ధవళ మీకు వచ్చినా చాలు అది చదువుకోండి చదువుకున్న తర్వాత సరస్వతి అష్టోత్తరంతో అమ్మవారికి తెల్లటి పూలతో పూజ చేసుకోండి అట్లాగే తెల్లటి పాయసం నివేదన చేయండి అట్లాగే తెల్లటి కొబ్బరి అన్నము కూడా నివేదన చేయండి ఆ దేవి తెల్లని పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతుంది తెల్లటి పూలను తెల్లటి వస్త్రాన్ని తెల్లటి రంగులో ఉన్న నైవేద్యాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది కనుక ఆ విధంగా చేయండి కృష్ణ నామాన్ని మర్చిపోకుండా చేయండి అట్లాగే నెమలి పింఛాలు తీసుకువచ్చి ఆ సరస్వతీదేవి తాలూకా ఫోటోని చక్కగా అలంకరించండి
దాని వలన కూడా చాలా సరస్వతి ప్రీతి కలుగుతుంది. అట్లాగే ఇలా చేసుకున్న తర్వాత సాయంకాలం కావాలంటే మీరు చక్కగా లలితా సహస్రనామాలు చదువుకోండి, సరస్వతి ప్రాప్తిని ఫలంగా అడగండి చాలు. ఇందులో మీకు ప్రత్యేక నియమాలు అన్నీ కూడా అప్లికబుల్, రొటీన్ అండి. అవి నవరాత్రి పూజల్లో చేసుకునే అన్ని నియమాలు దీనికి కూడా మీరు పాటిస్తారు. ఈ శరన్నవరాత్రి చేసిన తర్వాత ఆ అమ్మవారిని ఆ ప్రతిరోజు రాత్రి చింతామణి మహామంత్ర స్వరూపిణి శ్రీ మహాసరస్వతి అని నమస్కారం చేసుకోండి. చింతామణి మహామంత్ర స్వరూపిణి మా శ్రీ మహాసరస్వతి మమ్మల్ని కటాక్షించు అని. చింతామణి మహామంత్రం అనేది సరస్వతి లక్షణ మంత్రం అన్నమాట, సరస్వతి స్వరూపం అది ఏకంగా. ఆ సరస్వతి విశ్వరూప మహామంత్రం అదే చింతామణి మంత్రం. ఆ చింతామణి మంత్రాన్ని శ్రీ చింతామణి మహామంత్ర స్వరూపిణి శ్రీ మహాసరస్వతి అన్నది మాత్రం మర్చిపోకుండా నమస్కారం చేసుకోండి. తప్పకుండా సరస్వతి మీ పిల్లల్ని కటాక్షిస్తుంది, మీరు అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది. కృష్ణస్వామితో కలిపి ముందు అది శ్రీకృష్ణ మంత్రాన్ని కొంచెం సేపు చేసుకున్న తర్వాత అప్పుడు ఇది చేసుకోండి. తెల్లని వస్త్రాలు ధరించి పూజ చేయండి. అంటే పూర్తి తెలుపు కాదండి, ఎర్ర జాకెట్ వేసుకుని తెల్ల చీర కట్టుకోండి. అదే మగవారైతే వారికి పర్వాలేదు, క్షీరాబ్ది పంచాది కట్టేసుకుంటారు అయిపోతుంది. మన ఆడవాళ్ళు తెలుపు రంగు ఎక్కువ కట్టుకోం కాబట్టి కట్టుకోం, ఒక్క మహాగౌరీ పూజ నాడు మాత్రమే కట్టుకుంటాం కాబట్టి మీరు ఎరుపు అంచున్నటువంటి క్షీరాబ్ది పంచ అంటే క్షీరాబ్ది చీర, పంచరంగులో చీర, క్షీరాబ్ది రంగులో ఉన్నటువంటి పట్టు చీర అన్నమాట, లేదా కాటన్ చీర ఏదైనా మీ ఇష్టం. బంగారపు రంగు అంచుతో ఉన్నటువంటి కేరళ శారీస్ ఉంటాయి కదా, అటువంటిది కానీ చక్కగా కట్టుకోండి. కట్టుకుని శ్రీ మహాసరస్వతిని ప్రార్థన చేసుకోండి, శారద నవరాత్రులు జరుపుకోండి. సో ఇక ఎంత చక్కనైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది మీరు అనుభవిస్తారు. అనుభవించి మీరు అనుభవిక వేద్యం అయిన తర్వాత మీకు శుభ ఫలితాలు కలిగిన తర్వాత చెప్పండి నాతోని. అట్లాగే కలువ పూలు, తామర కాదండి, కలువ, తెల్ల కలువ లేదా నీలి కలువ. ఈ తెల్ల కలువ పూలు ఏమాత్రం అవకాశం ఉన్నా ఒకటైనా సంపాదించి పెట్టండి. అమ్మవారికి, సరస్వతి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి విషయం. ఆ రోజుల్లోనే సరస్వతి దేవాలయాలకు వెళ్ళడం ఏం అవసరం లేదండి, ఇల్లే దేవాలయంగా మార్చుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ 10 డేస్ ఇంటి ఆడవాళ్ళు ఎంత తక్కువ బయటికి వెళ్తే అంత బాగుంటుంది, వీలున్నంత వరకు. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కాదండి, ఈ దీక్ష తీసుకుని చేసుకుందాం అని అనుకున్న వాళ్ళు. శరన్నవరాత్రి దీక్ష అంటే దీక్ష ఇది 10 రోజులు. రమోత్సవం అయినా దీక్షే, ఇదైనా దీక్షే, త్రిపుర సుందరి నారావతులైనా దీక్షే. కాబట్టి దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రం కాక మిగతా వాళ్ళు రొటీన్గా ఉండొచ్చండి. సో మీ కోరికలను ఈ రకంగా చేసుకుని చక్కగా సరస్వతి కటాక్షం పొందుతారని మీ పిల్లల కోసం మీరు చేసుకోవచ్చు. దాని ప్రసాదంగా జీడిపప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ని పెట్టవచ్చు, పులుపును వద్దండి, జీడిపప్పును పెట్టవచ్చు. అది మీ పిల్లలు దేశాంతరాల్లో ఉన్నా మీరు ప్రసాదం పంపించవచ్చు. సో మీ కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహాసరస్వతి చింతామణి మహామంత్ర స్వరూపిణి ఆ మహాసరస్వతి కోరినదల్లా మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక దేవీ సేవా అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే. ఇంట్లో పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో అలాగే సరస్వతి కటాక్షము మెండుగా ఉండాలి అని అంటే శారదా నవరాత్రి యొక్క సమగ్ర సమాచారాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు. విన్నారు కదండి, ఇక మనం కూడా ఇంట్లో మన పిల్లల కోసం ఈ శారదా నవరాత్రి విధానాన్ని పాటించి పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో సరస్వతి కటాక్షం మెండుగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి సంబంధించిన మరొక పూజా విశేషంతో మళ్ళీ కలుస్తాం. నమస్తే. నమస్తే.